గాజువాక జీవీఎంసీ పరిధైన 66వ పాత 63వ వార్డులో బీసీ రోడ్, సీతారాం నగర్, ఇందిరా కాలనీ, కడితి రోడ్, కైలాస్ నగర్ పలు ప్రాంతాల్లో ఉన్న రేషన్ డిపోలో ఈ రోజు కరోనా వైరస్ ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ఆదేశాల మేరకు 66వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ సమక్షంలో ప్రజలకు ఉచిత రేషన్ సరుకులైన కిలో కందిపప్పు, బియ్యం ఇవ్వడం జరిగింది. అనంతరం మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి ప్రకటించిన 21 రోజులు లాక్డౌన్ ను ప్రతి ఒక్కరూ పాటించాలని, రేషన్ సరుకులకి వచ్చిన ప్రజలు క్యూ పద్ధతి పాటించాలని, సచివాలయ సిబ్బందికి రేషన్ డిపో వారికి సహకరించాలని, అలాగే 4వ తేదీన 1000 రూపాయలు వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి వచ్చి ఇస్తారని అన్నారు. అలాగే సరుకులకు వచ్చిన ప్రజలకు మంచినీరు, మజ్జిగ కూడా పంపిణీ చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మన కరోనా బాధితులందరికీ కూడా 66 వార్డుకి ఇలా రేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే పప్పు, ఇంకా బియ్యం, ఇంకా ఆటా ఇవ్వడం జరిగిందండి. ఈ అన్నింటికి కూడా బాగా జనాలందరూ స్పందించి వీళ్ళందరికీ మనం కోఆర్డినేట్ చేసి మన వాలంటీర్ వ్యవస్థ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఉదయం 6 గంటల నుంచి శ్రమిస్తూ ఉన్నారండి. అలాగే ఇక్కడ ఏవోలు ఉన్నారు, అలాగే సచివాలయం సిబ్బంది వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా సహనంతో కొద్దిగా దూరం దూరంగా మనం సోషల్ డిస్టెన్స్ని ఉపయోగించుకొని అందరూ కూడా దూరంగా ఉండి మన మనుగుడికి అందరికీ కూడా ఇది మంచిగా చేయాలని చెప్పేసి, ఇంకో విధంగా మనం అంత ఆరోగ్య అష్ట ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రాధాయపడుతున్నారో అదే విధంగా మనం ఇక్కడ మన నాగిరెడ్డి గారు సలహా మేరకు ప్రతి ఒక్క డిపో నుంచి ప్రతి ఒక్కరూ ఎవరు బాధ్యత వాళ్ళు వహించుకుంటూ అదే విధంగా మనం ఇక్కడ సోషల్ వాలంటీర్స్ కూడా ఉన్నారు. అదే వాలంటీర్లు వాళ్ళు కూడా వాళ్ళకి కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా మన వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన నాయకులందరూ